రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ మల్కాపూర్ గ్రామంలో యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదానం చేయడం జరిగిందని, అంబేద్కర్ ఆశయాలు నెరవేరుస్తూ రక్తం అవసరం పడే ప్రజలకు మా ద్వారా అంబేద్కర్ ఆశయాలు గుర్తింపుగా ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని, యువత ముందుకొచ్చి మరెన్నో కార్యక్రమాలు చేసి అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటున్నామని తెలిపారు. రోజు మల్కాపూర్ లక్ష్మీపూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఆయుష్ బ్లడ్ బ్యాంక్ ద్వారా నిర్వహించడం జరిగింది. అభాగ్యులు రక్తం లేకుండా చనిపోవడం కూడా జరుగుతుంది. అందుకుగాను మేము మా వంతు ఉడతభక్తి సాయంగా మేము గ్రామంలో ఉన్న అంబేద్కర్ యువజన సంఘం యూత్ అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి ఏర్పాటు చేయడానికి సహకరించిన గ్రామ పెద్దలతో పాటు గ్రామంలో ఉన్న యువకులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలతో పాటు ప్రత్యేకమైన జయభీములు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక ముందు నిర్వహించాలని మా యువతను అందరినీ కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు కాకుండా అంబేద్కర్ యువజన సంఘం తరపున ఇక ముందు నుండి ఎలాంటి కార్యక్రమాలైనా చేపట్టాలని మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్. జై జై భీమ్. జై భీమ్.